गुरुभ्यो नमः। भारत भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं। श्री स्वामी हे चराचर सुखाभिलाषा संपद्विभूषित निर्मलांगा अग्नि प्रपूजित दया स्फुरदरुणांसु श्रीकर वसीकर विस्फुलिंगा शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता गंगाझरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। तो मंदी तमकु संतानं लेदनी కొందరైతే ఆడపిల్లలే పుట్టారు మగ సంతానం కోసమని ఎంతోమంది స్వామిని కలిసి అడిగినప్పుడు స్వామి ఎన్నో విచిత్రమైన పరిష్కారాలు చెప్పడం జరిగింది. వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం ఈ వారం చెప్పుకుందాము. స్వామి దగ్గరకు వచ్చి నిద్ర పెట్టుకుంటేనే వాళ్ళకి పెళ్లి చేశారు. ఆమె మంగమ్మ గర్భవతి అయిన తర్వాత సరోజమ్మ గారు స్వామి దగ్గర పెళ్లి స్వామి ఏ బిడ్డ అని అడిగారు. అమ్మా గవర్నమెంట్ లెక్కలో కాన్పు అవుంది, 650 ఖర్చు అవుద్ది, వేదాల స్వామి పేరు పెట్టాలా, నౌకరుడు కొడతాడని స్వామి చెప్పారు. వెంటనే మా అమ్మగారు అడిగి చెన్నకేతవ స్వామి కులదైవం అని అమ్మ ఆయన అయితే జబ్బులు మలదాడలేడమ్మా, వేదాల స్వామి అయితే మలదాడతాడు అని అలాగే స్వామి చెప్పినట్టే అబ్బాయికి రాఘవ అనే పేరు పెట్టారు. ఆ అబ్బాయి కొన్ని నెలలుగా చిన్న బిడ్డగా ఉండేటప్పుడు ఒకసారి తీవ్రమైన నెమ్ము చేసింది. ఆ నెమ్ము వల్ల ఊపిరి తీసుకోలేక చాలా కష్టంగా ఉంది. ఎలాగా అని తలవారి దగ్గర బస్సు వెంకటరెడ్డి పల్లె కోసం నిలబడుకో ఉంటారు. స్వామి వచ్చాడు ఆ బస్సు లో. ఇంకెందుకు డాక్టర్ దగ్గరికి పోవడము, స్వామి నడదాము అని చెప్పి తిప్పల దగ్గరికి వెళ్ళారు. స్వామితో పాటే స్వామి ఇట్లా బాగాలేదు ఏం చేయమంటారు అని అడిగితే అమ్మా శ్రీరామ అని అక్కడ పండేయండి అమ్మా అని. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పడుకోబెడితే పక్క రోజు పొద్దున 7 వరకు కూడా అది బిడ్డ కదలలేదు. మధ్య మధ్యలో అమ్మ ముక్కు స్వామి స్వామి వల్ల ఆ బిడ్డని బాగు చేసుకొని ఆయన కరుణతో వచ్చింది. అదే స్వామి అట్లే జరిగింది. మా తమ్ముడు కొడుకు ఇప్పుడు రాఘవారి పేరు పెట్టిన ఇద్దరు కొడుకులు 4 అంతస్తులు ఇల్లు కట్టిండు దివ్యతరంగా స్వామికి చేస్తా పండడు. అందరూ నా స్వామిని నమ్ముకునేవాళ్ళు ఎవరు వద్దా బాగాలేదు కష్టాలు కానీ అన్ని ప్రతి ఒక్కరికి సాయం చేసిండు స్వామి. నాగుల పల్లెటూరుకు చెందిన నూతేటి అంజయ్య పెన్నతిప్ప మీద స్వామివారు లక్ష్మమ్మకు భాగ్యమ్మకు మగ సంతానం ప్రసాదించిన వివరం ఇలా వివరించారు. సంతానం లేదు, నేను వస్తాను అక్కడ నేను వస్తాను అక్కడ సాంఖ్య అడిగి తీసుకుంటుంది. అమ్మని పోయి ఇద్దరు అడిగాను, అడిగితే ఆమెకేమో ఒక మొలతాడు ఉండాలని చెప్పింది. మాకు 3 మొలతాళ్ళు ఉన్నాయని చెప్పి రాసి కొట్టేసి మళ్ళీ 2 మొలతాళ్ళు అని అందువల్ల వీళ్ళు ఇద్దరే ఉన్నాం. భాగ్యమ్మకేమో ఒక కొడుకు పుట్టింది. నాగుల వెల్లిటూరుకు చెందిన కూచి సావిత్రమ్మ తనకు మగ సంతానం కావాలని స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఇలా చెప్పారు. వెంకయ్య స్వామి మీరు ఎప్పుడు చూశారు? ఎక్కడెక్కడ చూశారు? ఎక్కడెక్కడ చూశారు? ఏమడిగారు అప్పుడు స్వామి? మీకు ఏం చెప్పారు? ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు లేదు స్వామి అంటే సంత ఉందమ్మ పద్మనాయుడు గారు ఇంట్లో 4వ సంతు వదిలిపెట్టినాము
పార్లపల్లి సుమత అమ్మ. మీరు నా పెళ్ళైన ముగ్గురు పిల్లకాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మోపులు నడుకోమని ఉండిచ్చుకొని కూడా మళ్ళీ మోపులు నడుపుడుతలో లేదని కూడా తీసేయించుకున్నాను. మళ్ళీ ఏమంటే స్వామి అప్పుడు డోలీలో కట్టుకుని మాస్తున్నాడు, అప్పుడు బద్దేనికి ఏమో తీసుకొని పొమ్మన్నాడని స్వామి బద్దేనికి తీసుకొని వచ్చాను డోలీలో. రాగమ్మలు కాసేది తాటాకు దొన్ని నొప్పి స్థాపిస్తున్నాడు అప్పుడు. ఇట్లా ఏంటో స్వామి వచ్చిండంట ఆయన అంటే చాలా మంది పోయి ఇక్కడ ఊరు వాళ్ళం పోతే ఆయన ఏమో స్వామి నాకు మోకలు కొడుతుందా సంతానం స్వామి మీరు సంతానం కోసం మీ నాన్న మా నాన్నకి మా అమ్మది అక్కడ ఆత్మకూరు దగ్గర పొంగూరు అని చెప్పి ఆ ఊరు మా అమ్మది అయితే చంద్రాత్మకూరులో చంద్రరావుని 4 సంవత్సరాలు పిల్లలు లేరు ఆమెకి. పెళ్ళైన తర్వాత పిల్లలు లేకుంటే పిల్లలు లేరని చెప్పి మా నాన్న బద్వేలు తిప్ప దగ్గర తీసుకోపోయినాడు మా అమ్మని. తీసుకోపోతే ఆయన స్వామి దగ్గరికి పోతే మా నాన్న బాగా తెలుసు రాఘవయ్య మా వాళ్ళు తెలుసు కదా ఆయన ఏ రాఘవయ్య అని చెప్పి పలకరించే వాళ్ళు పోయినప్పుడంతా పలకరించి కూర్చోయని చెప్పాను. కానీ నీ పిల్లలు లేరని వచ్చిన అయ్యో నీ గంపిడి సంతానం అయ్యో నీ కింద పిల్లలు లేరు అయ్యో అని చెప్పాను అని మా అమ్మ అమ్మ వాళ్ళు ఊరికి పోయి వచ్చే దారిలో తిక్కవరం పల్లె పల్లవని రెండు ఊళ్ళు ఉన్నాయి అక్కడ. అది ఆత్మ పొంగూరు అని మర్రిపాడు మండలం అది. అక్కడ వస్తుంటే అమ్మ మీకు ముందు ఒక కొడుకు పడుతున్నాం ఆయన తిక్కవరం పల్లవల మధ్య నుంచి వస్తున్నాం ఆయన ఆయన గొప్ప అవుతున్నాం ఆయన అని చెప్పేవాడంట. మా అమ్మకి అయినా అర్థమయ్యేది కదంట అసలు ఈయన గమనలేదంట. అంద మా ఆయనే మా అన్న ఇప్పుడు ఆయన హైదరాబాద్ డాక్టర్ ఆయన ఆయన స్టార్ హాస్పిటల్లో గుండె డాక్టర్ ఆయన స్టార్ హాస్పిటల్ గోపిచందన ఉంటాడు ఆయన ఆయన డాక్టర్ శ్రీరాములు ఆయన డాక్టర్ శ్రీరాములు విచిత్రం కదా వీళ్ళ నాన్న అమ్మని తీసుకెళ్ళాడు. అమ్మని తీసుకెళ్తే ఏం పిల్లలు లేరని వచ్చారు మీరు మీ గంపెడు పిల్లలు ఉన్నారు అన్నారు. నిజంగా వీళ్ళమ్మ కడుపు పవిత్రమైంది అయి ఉండవాలి. అందరి కడుపులు తల్లి కడుపులు అన్నీ పవిత్రమే. పవిత్రంలో కూడా ఇంకా గొప్ప ఉన్నతమైన వారు ఉంటారు. తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాడు మనం ఎవరికి తెలియదు. ఆయన తెలిసింది ఏంటంటే ఒక తిక్కవర పొంగూరు దగ్గర నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడమ్మా అంటే ఒక తెలివిగలవాడు బాగా లోకల్లో బతకగలిగిన వాడు 10 మందికి ఉపయోగపడగలిగిన వాడైన డాక్టర్గా ఉండబోయిన వాడు వస్తున్నాడని స్వామికి కనిపించి ఉండాలి, తెలిసి ఉండాలి. అందుకని వాళ్ళ అన్న పుట్టాడు, అన్న మంచి డాక్టర్ అయ్యాడు, 10 మందికి సేవ చేస్తున్నాడు. తర్వాత 4 ఆడపిల్లలు మేము అండి మేము అందరిని చెప్పిన తర్వాత మా నేను పుట్టాను మా అన్న తర్వాత తర్వాత మా తమ్ముడు ఆయన ఆయన కూడా మంచి ప్రయోజకుడవుతారమ్మ అని చెప్పిండంట. అప్పుడు ఇంతమంది సంతానం అమ్మ నీకు అందరూ మంచి పిల్లలేనమ్మా నీకు అందరూ బాగుంటారమ్మ అని చెప్పారంట. తర్వాత నేను పుట్టాను తర్వాత మా తమ్ముడు ఆయన డాక్టర్ ఇప్పుడు తిరుపతిలో సిమ్స్ లో పనిచేస్తున్నాడు. శ్రీరామకృష్ణ ఆయన పేరు. ఆయన పేరు శ్రీరామకృష్ణ. ఆయన ఏమిటి ఏం డాక్టర్? ఆయన చిన్నపిల్లలు సజ్జన. ఆయన సజ్జన అయితే ఆయన ఇప్పుడు మా తమ్ముడికి 55 సంవత్సరాలు ఇప్పుడు అయితే ఆయన ఏమంటే మళ్ళీ వాళ్ళ కొడుకులతో పాటు చదివి ఆయన మన ఇండియాలో 2వ సీటు క్యాన్సర్ గురించి సంపాదించుకున్నాడు సార్. ఆయన దేని గురించి? క్యాన్సర్ గురించి. ఎవరు? చిన్నపిల్లల డాక్టర్. చిన్నపిల్లల డాక్టర్ అది వదిలేసి హాస్పిటల్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు కోర్స్ చేస్తున్నాడు ఇప్పుడు తిరుపతిలో. ఓహో, ఆయన అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాడు. వాళ్ళ పిల్లలతో డాక్టర్ అయినరు. ఆయన బిడ్డలతో పాటు తండ్రి కూడా చదువుకున్నారు. తండ్రి కూడా చదివి ఆ సీటు సంపాదించుకున్నాడు ఆయన. చాలా చాలా బాగుంది. సంపాదించుకుని అక్కడ డాక్టర్ ఆయన. మేము ఆడపిల్లలు మీ అమ్మను ఒకసారి సంజీవరాయుడి గుడిలో చింతలాత్మకుడు ఆ మాట చెప్పిండీ, మర్చిపోయాను ఆ మాట చెప్పను. మర్చిపోయారు. రావణవారి గుడిలో ప్రదర్శన చేయడం 41 రోజు మీకు మంచి సంతానం అంతా బాగుంటుందమ్మా అని చెప్పిండి. అక్కడ రావణి సంజీవరాయుడు. సంజీవరాయుడు రావణవారి గుడి ఉంది మా ఊళ్ళో. సంజీవరాయుడు గుడిలో తిరిగి అందుకని శ్రీరాములు శ్రీరామకృష్ణ అని పేర్లు పెట్టుకుని వాళ్ళు. ఓకే, బాగుంది. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి నాన్నగారు ఇక్కిరాల అనంతాచారి గారు మాట అనేవారు. ఎప్పుడో ఒక సందర్భంలో పితృదేవతలు అంటే ఎవరు అని చర్చిస్తున్నారు. అసలు పితృదేవతలు ఉన్నారా, ఇదంతా ఊహయేనా ఇలా అని ఆయన నవ్వుతూ అన్నారు. 80 సంవత్సరాలు దాటిన అనంతాచారి గారు గొప్ప విజ్ఞులు. ఆయన అన్నారు, మీకు ఇంకా అర్థం లేదా, పితృదేవతలు అంటే ఎవరో కాదు, బిడ్డలేనోయి పిల్లలేనోయి. అందుకని బిడ్డల్ని పితృదేవతలు అన్నంత గౌరవంగా పూజ్యభావంతో చూడాలనేది ఆయన భావం. ఆయన తన బిడ్డల్ని ఒక వయసు రాగానే మిత్రుల్లాగా చూడటం మేము దగ్గరుండి చూసాం.
ఆ విధంగా బిడ్డలు ఎవరు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పినట్టు మనకు వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా మన రుణానుబంధం వల్ల వస్తారని కాబట్టి సాయినాథుల వారు అంటారు రుణానుబంధాన్ని విశ్వసించు దాన్ని గౌరవించు వాళ్లతో అలా ప్రవర్తించు ఏ ప్రాణిని అనవసరంగా తోలేకు తరిమేకు ఆదరించు గౌరవించు పూజించు అది నీ సంస్కారం కావాలి అదన్నమాట ఈ సంఘటన ద్వారా ఈ సంతానం ద్వారా స్వామి లోకానికి చాటి చెప్పిన విషయం ఒక్కొక్కరు ఎంతకాలానికి ఎప్పుడు ఎక్కడ మరణించి ఎక్కడ జన్మిస్తారో కూడా చెప్పారు ఆయన అంటే ఆ విధంగా ఈనాడు మనకు దేహధారులుగా వచ్చిన మన వారందరూ గతంలో ఎక్కడున్నారో ఈ మహనీయులకు తెలుసు కాబట్టి మనం తలుచుకుంటేనే దిగ్భ్రాంతి కలిగే అంశం ఇది కాబట్టి ఏ తల్లి అయినా తన గర్భవాసంలో వచ్చే ఏ జీవి అయినా పరమాత్ముడికి ఎరుకై మహాత్ములకు తెలిసి భూమి మీదకు వస్తున్నారని గ్రహించి వారికి సాదర ఆహ్వానం పలకడం మన సంస్కారం కావాలి ఇకపోతే ప్రాచీన ఋషివాంగ్మయంలో కడుపులో ఉండే బిడ్డకు తల్లి ప్రబోధం చేసిన జాతి మనది అతి ప్రాచీన కాలంలో మనం మదాలస అనే తల్లిని స్మరించవచ్చు అదేవిధంగా మహాభారతంలో తల్లి గర్భం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి అభిమన్యుణ్ణి గుర్తు చేసుకోవచ్చు అంటే జీవం ప్రారంభమవగానే నేర్చుకునే సంస్కారం విద్య నేర్చుకునే సంస్కారం జీవులకు ఉంటుందనేటువంటి ప్రజ్ఞను ఈరోజు మనం గ్రహించవలసింది ఏంటంటే ఒక బిడ్డను కనడం అంటే ఒక గొప్ప బాధ్యతను 20-25 సంవత్సరాల బాధ్యతను భగవంతుడి పరంగా స్వీకరించడం అని ఆధ్యాత్మికతను నమ్మే వాళ్ళందరం విశ్వసించాల్సి ఉంది ఆ విధంగా ఒక మనకందరికీ ఎన్నో విషయాల ఎన్నో విధాల ఉపయోగకరమైనటువంటి అంశం వెంకయ్యస్వామి వారు ప్రబోధించిన సంతానం గురించిన విషయం అన్నమాట కాబట్టి ఈరోజు దేహధారులుగా ఉన్న ఎంతోమంది ఆయన అనుగ్రహ పాత్రుడు వారందరూ సలక్షణంగా ఉంటారని ఉండాలని అభిలషిద్దాం అదేవిధంగా భావి మానవ తరాలను ఏ విధంగా భూమి మీదకు ఆహ్వానించాలో అనే శుభ సందేశం కూడా ఇందులో ఉంది అని మనవి చేస్తూ సత్సంగం కొనసాగించుకుంటాం.